గురు వాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి చిన్న చిన్న ఇళ్లలో బాత్రూంలు మరియు మెట్ల నిర్మాణంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా రెండు గృహాలు పక్క పక్కన నిర్మిస్తూ ఉన్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నటువంటి అంశం గురించి మాట్లాడుకుందాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఏ వాస్తుపరమైన సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీ వాస్తుపరమైన సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే, రెండు నూతన నిర్మాణాలు పక్క పక్కన నిర్మించేటప్పుడు ఎప్పుడైనా సరే ఒక నిర్మాణం చేపడుతున్నా సరే పక్కన ఇంటికి ఆనుకోకుండా మొదటగా ఈ విధంగా రెండు కాంపౌండ్స్ లేదంటే రెండు ఇంటి గోడలు టచ్ కాకుండా అట్లీస్ట్ ఇలాగా ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ అనేది మెయింటైన్ చేయాలి. వీళ్ళు వచ్చేసి ఇక్కడ హాఫ్ ఇంచ్ నుంచి 35 అంగుళం వరకు వాళ్ళు ఇక్కడ గ్యాప్ను మెయింటైన్ చేయడం జరిగింది. ఇలా చేయడం వల్ల నైసర్గిక వాస్తు దోషాలు మన మీద అప్లికబుల్ అవ్వవు. పక్క ఇంటి యొక్క వాస్తుకు సంబంధించినటువంటి ఏవైనా సరే దోషాలున్నా వాళ్ళ ఇంటికి సంబంధించినటువంటి సెప్టిక్ ట్యాంక్స్ కానివ్వండి, వాళ్ళ ఇంటికి సంబంధించినటువంటి ఏవైనా సరే వాటికి సంబంధించి రోడ్ హీటింగ్స్ అయినా ఏవైనా సరే మనకి వాటి యొక్క ప్రభావం అనేది లేకుండా ఉంటుంది. అయితే ఇక్కడ వచ్చేసి మీరు అబ్జర్వ్ చేస్తే ఇవి చిన్న చిన్న గృహాలు కాబట్టి వీటికి సంబంధించి సింగిల్ బాత్రూమే వచ్చింది. ఈ బాత్రూమ్కి సంబంధించి ఆగ్నేయంలో బాత్రూమ్ ఇచ్చేసాం మనం. ఈ ఆగ్నేయంలో ఇచ్చినటువంటి బాత్రూము ఎక్కడా కూడా పైన రూఫ్కి టచ్ అవ్వలేదు. రూఫ్కి తర్వాత ఇక్కడ బాత్రూమ్కి కూడా మధ్యలో గ్యాప్ అనేది మెయింటైన్ అయింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇంటికి ఏదైతే మనకి బాత్రూమ్ ఉందో ఆగ్నేయంలో ఉన్నటువంటి ఈ బాత్రూము ఇంటి గోడకు టచ్ కాకుండా ఇటువైపు దక్షిణం గోడకు టచ్ కాకుండా మనం గ్యాప్ మెయింటైన్ చేయడం కోసం థర్మాకోల్ షీట్ పెట్టడం జరిగింది. ఆఫ్టర్ కన్స్ట్రక్షన్ ఇక్కడ మనకి టిన్నర్ అనేది పోసేస్తే మనకి జనరల్గా కలర్స్లో యూస్ చేస్తుంటారు పెయింటింగ్స్లో, ఆ టిన్నర్ అనేది మనం యూస్ చేస్తే ఈ థర్మాకోల్ మొత్తం కూడా కంప్లీట్గా కరిగిపోతుంది, ఏముండదు. తర్వాత ఈ పైన గ్యాప్ ఇలాగనే మెయింటైన్ అవుతుంది, దానికి ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ వచ్చేటువంటి డోమ్ కూడా ఏదైతే ఉందో దానికి కొద్దిగా గ్యాప్ ఇస్తూ తీసేసుకుంటుంటారు. పైన సీలింగ్కి ఎట్లాగూ టచ్ అవ్వలేదు. జనరల్గా అందరు చేసేటువంటి విషయం ఏంటంటే ఆగ్నేయం మోతుండకూడదు, పైన ఆనుకోకూడదు బాత్రూమ్స్ అని చెప్పేసి లో రూఫ్ వేస్తుంటారు. ఇక్కడ మనం లో రూఫ్ కూడా సజెస్ట్ చేయలేదు, లో రూఫ్ కూడా ఎట్టి పరిస్థితుల్లో నిర్మించొద్దని చెప్పేసి మనం చెప్పడం జరిగింది. దాని ద్వారా మనం ఇచ్చినటువంటి సజెషన్స్ వాళ్ళు తీసుకొని దాని ద్వారా ప్లాన్ అనేది చేస్తూ ఉన్నారు. అయితే మెట్లకు సంబంధించి కూడా సేమ్ అదే విధంగా మనకి ఇంటి ఆయానికి సంబంధించి ఎర్త్ అవ్వకుండా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూడా థర్మాకోల్ షీట్ కనపడుతూ ఉంది. ఇది వచ్చేసి మనకి వర్క్ చేసినప్పుడు కొద్దిగా దాంట్లో కలిసిపోయింది, అయినప్పటికీ కూడా ఇక్కడ మీకు గాడిలాగా కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా థర్మాకోల్ షీట్ పెట్టేసేసారు. దీన్ని కూడా తర్వాత వాళ్ళు టిన్నర్ పోసేస్తే చక్కగా కరిగిపోయేస్తుంది, ఇంటికి మెట్లకు మధ్యలో గ్యాప్ మెయింటైన్ అవుతుంది, కాబట్టి దానికి కూడా మనకి సమస్య లేదు. కాబట్టి చిన్న చిన్న గృహాలకి ఈ విధంగా బాత్రూములు మెట్లు ఎప్పుడు కూడా దోషం లేకుండా ఉండాలి అంటే అట్లీస్ట్ ఈ చిన్న కరెక్షన్ అనేది మనం చేసుకుంటే తద్వారా దాని నుంచి వచ్చేటువంటి సమస్యలు ఏమీ లేకుండా మనకి ఇబ్బంది పెట్టకుండా అనేది ఉండడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.